హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని క్లాసెస్ చేసుకుంటున్నాం. మరి వాటిపైన ఎంతవరకు అవగాహన వచ్చిందో తెలుసుకోవడం కోసం మనం కొన్ని క్విజ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. మరి మనం ప్రస్తుతం చేసుకోబోయే క్విజ్ నెంబర్ 73, క్విజ్ నెంబర్ 73. మరి ఇందులో ఉన్న ప్రశ్నలు ఏంటి, మరి వాటికి సంబంధించిన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో శక్తి పటాలను ఊరేగింపు ఎక్కడ జరుపుతారు? మరి దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఒకటి వచ్చేసి బందరు, ఆప్షన్ 2 వైజాగ్, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 గుంటూరు. అలాగే ఫ్రెండ్స్, మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, ఏది? బందరు. బందరు రైట్. తర్వాత రెండవ ప్రశ్న, అన్ని రకాల కళల కంటే ప్రారంభమైనటువంటి కళ ఏది, అంటే మొట్టమొదటి కళ ఏది అని అర్థం. మరి ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 సంగీతం, ఆప్షన్ 2 శిల్ప, ఆప్షన్ 3 చిత్ర, ఆప్షన్ 4 నాట్య అని. మరి మొట్టమొదటమైన కళ ఏదంటే ఇందులో ఆలోచించండి. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, ఏది? చిత్రకళ. ఓకే రైట్. మరి తర్వాత ప్రశ్న, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఇలా అంటారు అనింది. మరి దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పశ్చిమ గమనం, ఆప్షన్ 2 తూర్పు గమనం, ఆప్షన్ 3 ఉత్తరాయణం, ఆప్షన్ 4 దక్షిణాయనం. మరి ఆలోచించండి, దీనికి సరైన సమాధానం వచ్చేసి మరి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్నే మనం ఉత్తరాయణం అని అంటాం. సో దీనికి సరైనటువంటి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ రైట్. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, భారతీయ సంగీతానికి మూల పురుషుడు ఎవరు? మరి ఇందులో కూడా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 శానకుడు, ఆప్షన్ 2 భరతుడు, ఆప్షన్ 3 పరాశరుడు, ఆప్షన్ 4 గౌతముడు అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏంటి, ఆప్షన్ 2 ఎవరు? భరతుడు. వాస్తవానికి ఇది నా భరత ముని అనే పేరు. భరతముని అన్న భరతుడు అన్నా కూడా ఏదైనా కరెక్టే రైట్. సో తర్వాత ప్రశ్న వచ్చేసి ప్రశ్న ఏంటంటే, గణేష్ ఉత్సవాలు ఏ రాష్ట్ర ప్రధాన పండుగగా మారింది? మరి ఇందులో వచ్చేసి ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 కర్ణాటక. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మహారాష్ట్ర ఈజ్ కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది ఏ రాష్ట్రంలో 6 రోజుల హోలీని జరుపుకోవడం జరుగుతుంది అనింది. మరి ఇందులో వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 బీహార్. మరి దీనికి సరైన సమానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏది? మణిపూర్ రైట్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏంటంటే, ఒడిస్సాలోని మరి తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, విజయవాడలోని పర్వతం పేరు ఏది? మరి ఇక్కడ ఆప్షన్స్ 1 వచ్చేసి వింధ్య, ఆప్షన్ 2 మందర, ఆప్షన్ 3 దేరు, ఆప్షన్ 4 వచ్చేసి ఇంద్రకీలాద్రి. మరి ఇది సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ఇది ఇంద్రకీలాద్రి. సో ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైనే దుర్గమ్మ వారు కొలువై ఉన్నారు రైట్. తర్వాత ప్రశ్న, ఒడిస్సాలో హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలకు బదులుగా ఏ విగ్రహాలను పూజిస్తారు అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి
ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ వన్ శివుడు పార్వతి, ఆప్షన్ టూ భ్రమరాంబ, ఆప్షన్ త్రీ మహాకాల, ఆప్షన్ ఫోర్ జగన్నాథుడు అని. మరి దీనికి సరైన సమానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? జగన్నాథుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన క్విజ్ నెంబర్ 73లో ఉన్నటువంటి ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన సమాధానాలను తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.